శుభోదయం. ఈరోజు గతంలో 10వ తరగతికి సంబంధించి మొదటి పాఠ్యాంశంలో చెప్పిన మాతృభావన అనే పాఠ్యాంశానికి సంబంధించి కవి పరిచయము, నేపథ్యము, ప్రక్రియను గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అది ఈరోజు అందులో కొన్ని పద్యాల గురించి తెలుసుకుందాం. మాతృభావన అనే పాఠ్యాంశాన్ని రచించిన రచయిత పేరు గడియారం వెంకటశేష శాస్త్రి. ఇందులో మొదటి పద్యం ఇంతకు ముందు చెప్పుకున్నాం, దానికి సంబంధించి ఒక్కసారి చదువుకుని మిగిలింది తర్వాత చెప్పుకుందాం. ఆయేమి ఒక్క రానివాసమున్ మృణవాసమున్ తెచ్చినావా, ఏ ఐందువుడైన నీ గతిన మర్యాదన్ పవర్తించునే, మా ఆజ్ఞన్ గమనింపవోయ్ జయమదన్మాదంబురేగి, నీ ఆయుస్సూత్రములీవు తుంచుకొనుదువో ఔదత్వమోర్వంజూమి. ఇది మాతృభావన పాఠ్యాంశంలో శివాజీ తన సైన్యాధ్యక్షుడైన అప్పాజీ సోమదేవ్ దగ్గర అంటున్నాడు. అప్పాజీ సోమదేవ్ తన సైన్యం అంటే శివాజీ యొక్క సైన్యంలో సైన్యాధ్యక్షుడిగా ఉండే వ్యక్తి. ఆయన శివాజీ ఆజ్ఞ మేరకు కళ్యాణి దుర్గాన్ని జయించి అక్కడ ఉన్న సర్దార్ను, రాణివాసన్ను, రాణివాసు స్త్రీలను బందీగా తీసుకుని వచ్చి శివాజీ ముందు ఈ విధంగా అంటున్న సందర్భంలో అలా తీసుకొచ్చాననే చెప్పగానే శివాజీ ఆ ఏమిటి ఒక్క రాణవాసమున్ బృణవాసమున్ తెచ్చినావా, హే హైందవుడైనా నీ గతిన మర్యాదన్ ప్రవర్తించినే, మా ఆజ్ఞన్ గమనింపబోయి జయ మదన్మాదంబు రేగి, నీ ఆయుస్సూత్రములు తెంచుకునుదువో ఔదత్వం ఓర్వంజూమి అని శివాజీ అప్పాజీ సోమదేవితో అంటున్నాడు. ఆ ఏమిటి ఒక్క రాణివాసం అంటే రాణివాసములో ఉన్న పుణ్యావాసం అంటే పుణ్యానికి నిలయమైన స్త్రీలను బందీగా తెచ్చేవా, ఏ హైందువుడైనా ఏ హిందువైనా ఈ విధంగా ప్రవర్తిస్తాడా, నా ఆజ్ఞను గమనింపలేదా నీవు, జయ మదన్మాదము, జయం అంటే విజయం అనే గర్వంతో విర్రవీగి నీవు నీ ఆయుస్సూత్రమును అంటే నీ యొక్క ఆయుస్సును నువ్వే తగ్గించుకుంటావా, ఇది ఇందులో ఔదిత్యము నెరవలేదా అని శివాజీ అన్న సందర్భంలోనిది. దాని తర్వాత శివాజీ ఏ విధంగా అంటున్నాడో 2వ పద్యంలో చూద్దాం. అనుచున్ దేవురు మేరు కనుంగవ్వతో నాస్వాద దుష్టంబుతో ఘన హోంకారంబుతో నట దృక్పటితో గజ్జల్లున భోంసులేసుని బుయలోడుగుల్వు శివుండీసునన్ గుర్తి కన్మింగి బోరన్ నవ్వారల్ బంధమూర్చి గుణితరన్ బంచి సోను దేవున్. ఈ పద్యములో శివాజీ యొక్క ముఖ వల్లికలను వర్ణించడం జరిగింది. అనుచున్ జేబురు మీరు అంటే జేబురు మీరు రంగు అంటే ముదురు గోధుమ రంగులో అంటే జేబురు మీరు రంగుతో తన కళ్ళును తిప్పుతూ చూస్తూ నాస్వాద దుష్టంబుతో, ఆస్వాద దుష్టం అంటే పై పెదవుతో, ఘన హోంకారంతో అంటే పెద్ద శబ్దంతో, నట దృక్పటి అంటే ఈ కనుబొమ్మల యొక్క ముడితో ఆయన గర్జల్లిన భోంసులేసుడు. ఆ శివాజీ ఏ విధంగా ఉన్నాడంటే చూడండి, బుయ్యలోడి గొల్వి శివుని డీసుకున్ తన కోపాన్ని శివుడు ఏ విధంగా కంఠంలో విసన్న దాచుకున్నాడో ఆ విధంగా తన కోపాన్ని మింగి వారితో ఈ విధంగా చెప్పిన సందర్భంలోనిది ఈ పద్యం. శివాజీ ఈ విధంగా అన్న తర్వాత వెంటనే అప్పాజీ సోమదేవ్ ఈ విధంగా అంటున్నాడు చూడండి. త్వరితుడై అతండిట్లని సెలిపి దేవా నన్ను మన్నింపు, మీ సద్దారిన్ గుని తెచ్చుచో సరభ ఉత్సాహం కనుంగప్పే, దుశ్చర్యాలోచనము లేదు లేదు భవదాజ్ఞ లంఘనోద్వతిన్ మీ చర్ణద్వందంబులాన యంచు వినిపించుచున్ సుత శాంతించుచున్.
కుటా అంటే శివాజీ శాంతిస్తున్నాడన్నమాట. ఈ విధంగా అతండట్లు సరిపోయాయి. ఇలా శివాజీ అనగానే అప్పాజీ సోమదేవు ఏమంటున్నాడంటే, దేవా నన్ను మన్నింపు. దేవా అంటే ఎవరు? శివాజీగా, శివాజీని నన్ను మన్నింపు అని అడుగుతున్నాడు అన్నమాట. సోమదేవుడు త్వరతగా శివాజీ ఆజ్ఞను పాటించి, దేవా నన్ను మన్నింపు, నా ఈ సర్దార్ను పట్టి తెచ్చే ఉత్సాహంతో తీవ్రత నా కళ్ళు కప్పింది, అంతేగాని ఇందులో ఎటువంటి చెడు ఆలోచన నాకు లేదు. మీ ఆజ్ఞను మీద ప్రవర్తించే ఉద్దేశం కూడా లేదు. మీ పాదాల మీద ఒట్టు అది అని మనవి చేయగా శివాజీ కొంత శాంతిస్తూ ఉన్నాడు. తర్వాత పద్యం 4వది. శివరాజంతట మేలు సింగు తెరలో స్నిగ్ధాంబుద ఛాయిలో నవ సౌదామినింబోలు నా యవ్వన కాంతి రత్నమున్ భక్తిగా గారముల్ వారంగ జూచి పల్కే వనితా రత్నములు భవ్య హైందవ భోజంగమున్ పుణ్య దేవతలన్ మాతా తప్పు సైరింపు మీ. ఈ పద్యములో శివాజీ అంటున్నాడన్నమాట. ఏ విధంగా అంటే, శివాజీ శివరాజ్ అంటే శివాజీ అంతటా మేల్కొని స్నిగ్ధాంబుద ఛాయలో అంటే వస్త్రాన్ని ఇలా బురకాగా వేసుకున్న స్త్రీని ఆ ఛాయలో చూస్తూ ఆవిడ మాట్లాడుతూ అంతలో మేలుకుని, తెరలో దట్టమైన నీలి మేఘాల మోటను ఉన్న మెరుపు తీగలాంటి ఆ యవ్వన స్త్రీను భక్తి గౌరవంతో చూస్తూ ఇలా అన్నాడు. స్త్రీలు శుభప్రదమైన ఈ హైందవ భూమిపై సంచరించు పుణ్యదేవతలు, అమ్మా ఈ తప్పును సైరింపుమి అని అన్న సందర్భంలోనిది. అలాగే భారత స్త్రీల గురించి, భారతదేశంలో ఉన్న సాంప్రదాయాల గురించి శివాజీ ఈ విధంగా చెప్తున్నాడు. శివాజీ భారతదేశంలో ఉన్న భారతీయ స్త్రీలపై, భారతదేశం చరిత్ర గురించి తెలుపుతూ ఈ విధంగా అంటున్నాడు. చూడండి, హరిహర బ్రహ్మలన్ పురుటు బిడ్డలను చేసి జోలన్ పాడిన పురంద్రీలలామ యమధర్మరాజు ప్రాసంబుదుంచి యదిలించి పతిభిక్షగొన్న పావన చరిత్ర దగదగ దహనం మధ్యం పూలరాశిగా విహరించియున్న స్వాధీమ తల్లి పతినిత్యము సూర్య భగవానుదయంబు నరికెట్టి నిల్పి పుణ్యముల పంట అట్టి ఎందరో భారతాంబ యాడబిడ్డలన్ ఆడబిడ్డలన్ పతి దేవత్వంబు భాగ్యమునోపి పుట్టు నిల్లెన్ పెంచి పుణ్యసతులు గలరు భారతావని భాగ్య కలపలతకు. ఈ విధంగా శివాజీ అన్నాడన్నమాట. తన ప్రాతివత్యంతో హరిహర బ్రహ్మలన్ అంటే బ్రహ్మ త్రిమూర్తుల్ని, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల్ని, ఈ ముగ్గురిని కూడా తమ ప్రాతివత్యం చే పురుటి బిడ్డలుగా చేసి జ్వాలపాడిన పురంద్రీలామ. పురంద్రి అంటే ఏంటి? ఇక్కడ స్త్రీ అని అర్థం. పురంద్రి లామ అంటే అనసూయ అన్నమాట. ఈ విధంగా చేసింది ఎవరు? అనసూయ. అలాగే యమధర్మరాజు యొక్క పాశమును త్రుంచి ఎదిరించి పతిభిక్షగొన్న పావన చరిత్ర, యమధర్మరాజు యొక్క పాశమును కూడా ఎదిరించి తన పాతివత్యంతో తన భర్త యొక్క ప్రాణాలను నిలబెట్టుకున్న వ్యక్తి ఎవరు? ఆమె స్త్రీ సావిత్రి. అలాగే దగదగ దహన అగ్ని మధ్య అంటే దగదగ మండే అగ్ని గుండం నుంచి పూలరాశిగా తిరిగి విహరించి వచ్చిన స్వాధీమ తల్లి అంటే ఎవరు? సీతాదేవి. ఈ విధంగా ప్రతినిత్యము సూర్యభగవాన్ యొక్క దయమును అరికెట్టి అంటే సూర్యోదయమును అరికెట్టి తన యొక్క భర్త యొక్క ప్రాణాలను నిలబెట్టుకున్న వాళ్ళెవరు? ఈ విధంగా సుమతి ఈ విధంగా చేసింది. అటువంటి ఆడబిడ్డలు ఎందరో మన భారతదేశంలో కలదు.
అనసూయ చూపించి, అలాగే సావిత్రి, సీత, సుమతి ఇటువంటి భారతదేశంలో ఉన్న స్త్రీలు కూడా ఇలాగా భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ అట్టి ఎందరో భారతమ్మ ఆడబిడ్డలు పతిదేవత్యం భాగ్యములు నోపి పుట్టినెల్లిను మిట్టినెల్లిను ఇటు పుట్టినెల్లికి అటు మెట్టినెల్లికి కూడా గొప్ప గౌరవాన్ని తెచ్చిన ఆడబిడ్డలు కలరు అని శివాజీ భారతదేశంలో ఉన్న స్త్రీల గురించి చెప్పడం జరిగింది. తర్వాత పద్యం చూడండి. అనల జ్యోతులని పతివ్రతలన్ బాపాచారులై దాయి భోజనలెల్ల నిజ సంపదలన్ దొరంగి హస్త దుస్తులై పోరే విత్తనమేల నిల్చినే మున్నెరగమో పులస్త బ్రహ్మ సంతానమో జనని హైందవ భూమిని పగిది దుశ్చర్యల్ సాగునే. ఇది అనల్ జ్యోతులన్ అంటే ఈ భారతదేశంలో ఉన్న పతివ్రతలు ఎలాగా అనల్ జ్యోతులన్ చాలా మంచి పతివ్రతల గురించి చెప్పినప్పుడు బాపాచారులై అంటే భారతదేశంలో పుణ్య స్త్రీలను జోలికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఏమయ్యారంట, మొత్తం తన సంపదను అంతటినీ పోగొట్టుకోవడం జరిగింది. అలాగే తిండికి ఉండడానికి కూడా అనేక కొరతలు కూడా ఏర్పడిన చరిత్ర ఉంది. ముందెరగం పులస్త బ్రహ్మ యొక్క సంతానం పుస్తలుడు అంటే ఈ రామనాసుని యొక్క వాళ్ళ సంతానం అంతా ఏమైంది, ఒక స్త్రీ జోలికి వెళ్ళడం వల్ల వాళ్ళ సంతానం కూడా మొత్తం నాశనమైంది. విత్తనమేల నిలుస్తుంది సంతానం ఎక్కడ నిలదు ఈ విధంగా చేస్తే అని ఇటువంటి దుశ్చర్యలకు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళకి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పిన సందర్భంలోనిది. అదేవిధంగా శివాజీ అన్న తర్వాత మాటలు, యవ్వన పుణ్యాంగమని నగుదువుగాక హైందవ పూజలు తల్లి ఎట్లందరాదే నీ రూపము నాయందు లేదా జనంగ నిన తల్లిగా నిన్ను గారవింతు. ఈ విధంగా అంటున్నారు శివాజీ, యవ్వన దేశ స్త్రీలపైన అయినా సరే హైందవ దేశం యొక్క పూజల్ని అందుకో, అంటే హైందవ దేశం అంటే హిందూ దేశం యొక్క పూజల్ని అందుకో, నీ రూపము నా యందు లేదు అయినా సరే నన్ను గన్న తల్లిగా నిన్ను నేను గౌరవిస్తాను అన్న సందర్భంలోనిది. తర్వాత పద్యం చూడండి. మా సద్దారుణ్ తొందరంబడి అసన్మార్గమును పోయే నీ దోషముంగని నొచ్చుకోకు నిన్ను చేరుద్దున్ని గృహం విప్పుడే నా సైన్యముంతోడిగా పనిచెదన్ నా తల్లిగా తోడిగా దోసెల్లిన్ నడిపింతు నీ కమలమునందు తాల్మి సారింపు మీ. ఇక్కడ కొనులయందు, ఇక్కడ నీ కొనులయందు దాన్ని సారింపు మీ. మళ్ళీ ఒకసారి, మా సర్దారుడు తొందరపడి అసన్మార్గమును పోయే నీ దోషులన్ ఈ దోషమును గని నొచ్చుకోకు నిన్ను చేరుద్దు నీ గృహం విప్పుడే నా సైన్యమును తోడిగా పనిచెదన్ నా తల్లిగా తోడిగా దోషుల్ని నడిపిందు నీ కొనులియందు దాన్ని సారింపు మీ అన్న సందర్భంలో. దీంట్లో ఏంటంటే దీని భావం, మా సర్దారుడు తొందరపడడం వల్ల ఈ దోషం జరిగింది, నిన్ను ఇప్పుడే నీ ఇంటికి చేరుస్తా, నా సైన్యాన్ని కూడా నీకు తోడిగా పంపిస్తా, నా తల్లిగా నిన్ను భావించి దోషులు అంటే నీ ముందుగా నేను నడిపించి నేను అక్కడికి తీసుకుని వెళ్తాను అని చెప్పి నీ కనులియందు తాల్మి అంటే సహనమును చూపించు అని చెప్పిన సందర్భంలోనిది. తర్వాత పద్యం శివాజీ ఆ విధంగా చెప్పి తర్వాత పద్యం చూడండి. అని కొండాడి పతివ్రతాహిత సపర్యాదుడు యవ్వన కాంతామణికి హర్వత సత్కృతులను అర్చి చేసి
చేతి కింజిక్కిన సద్దారుం గారవించి హిత సూక్తిన్ బల్కి బీజాపూరుకున్ భూలూడే వారుతో తన బలం బుల్గొని తోడింపుచున్. ఈ విధంగా ఎవరు శివాజీ చెప్తున్నాడు అన్నమాట. ఏ విధంగా అంటే చూడండి, అని కొండాడి ఈ విధంగా చెప్పి పతివ్రత హితం, పతివ్రతలకు ఆ పతివ్రతకు ఆ స్త్రీకి మంచి చేకూర్చేలాగా సపర మర్యాదలను చేసి మా ఈ యవ్వన కాంతామణికి ఏవైతే కావాలో అన్ని సత్కార్యాలను అనర్చి చేతికి చిక్కిన సర్దారుడు అంటే యవ్వన దేశ రాజును కూడా విడిపించి ఆ గౌరవం తన రాజ్యములో గౌరవం చేసి హిత సూక్తిని బలికి బీజాపూర్కు పంపించడం జరిగింది. ఆ పంపించేటప్పుడు తన సైన్యాన్ని కూడా తోడిగా పంపించడం జరిగింది. తర్వాత పద్యం చూడండి. శివరాజంతట సేను సోను దేవుముగమై శ్రీరత్నముల్ పూజలే యవ్వనామానంబు గటింపరాదు దిది మహదియాదర్శంబు మస్మచ్చంబు దవు లీయాజ్ఞ నవ్యం మోవన్లే. ఈ స్త్రీలో నీ తాత్పర్యమం చూచి లోకువు చూకూరుము నించి నీ యందు దోషంబు లేదని భావింతునన్ అని శివాజీ అప్పాజీ సౌందర్యంతో లాస్ట్ అన్న మాట. శివరాజంతట సోనుదేవు ముఖమై అంటే శివాజీ సోనుదేవి వైపు తిరిగి శ్రీరత్నములు పూజలే అవమానింప ఘటింపరాదు, అవమానం ఘటించరాదనేసి వారిని సుతుమెత్తగా మందలించి దీనిలో నీ యొక్క ఏటి దోషం ఏమీ లేదని చెప్పిన సందర్భంలోనిది. ఈ పదవ తరగతికి సంబంధించి మాతృభావన పాఠ్యాంశానికి సంబంధించి ఈ పద్యాలు అంటే సూక్ష్మంగా వివరించడం జరిగింది. దీని గురించి 15 మార్కులకు సంబంధించి ఒక మల్టిపుల్ చాయిస్లో ఒక పేపరు ఉంటుంది, దాన్ని ఇంటిగా టెక్స్ట్ బుక్ భావాలు చదివి దాన్ని పూర్తి చేయండి.